పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ కౌన్సిలర్ ఇంటి ముందు ఉన్న బైక్కు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు దుండగులు. 24వ వార్డు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రధాన అనుచరుడు. రాజకీయ కక్షలు పాత తగాదాలతో బైక్ను దగ్ధం చేస్తుంటారని పోలీసులు భావిస్తున్నారు. బైక్ దగ్ధం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.